సమావేశాన్ని ఏర్పాటు చేస్తా, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. నేను ఎంబడే వెళ్ళి గవర్నర్ను కలిసి శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వమని నేను అడుగుతా. ఒక్కరోజు కూడా వృధా చేసుకున్నా మనకు తీరని నష్టము, అక్కడుండే పేదలకు భరించరాని కష్టము. ఈ శనివారం లోపల మీరు నాకు టైం టేబుల్ ఫిక్స్ చేసి ఇవ్వండి. ఈ డేట్ లోపల మీరు క్వశ్చన్లు పంపండి, ఈ డేట్ లోపల మేము రిప్లై చేస్తాం. ఆ తర్వాత శాసనసభ పెట్టి ఒక యాక్షన్ ప్లాన్ మీరే ఇవ్వండి. నేను ఇవ్వను. నేను ఓపెన్ ఆఫర్ చేస్తున్నా మూడు ప్రధానమైన రాజకీయ పార్టీలకు, అదేవిధంగా నల్గొండ జిల్లా ఇతర ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది చెయ్యాలనా వద్దా. అక్కడ ఉన్న వాళ్లకు మంచి భవిష్యత్తును ఇద్దామా వద్దా. మీడియా వైపు నుంచి కూడా మీరేమన్నా కాంక్రీట్ ప్రపోజల్స్ ఆర్ సజెషన్స్ ఆర్ అడ్వైజెస్ వాట్ ఎవర్ మీ ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి, రాతపూర్వకంగా ఇవ్వండి. ఎవరు రావట్లేదు, నేను చాలాసార్లు పిలిచిన ఆల్ పార్టీ మీటింగ్కే పిలుస్తున్నా. ఫస్ట్ మీరు ఇవ్వండి, ప్రాసెస్ అయిపోయినాక ఆల్ పార్టీని అసెంబ్లీ పిలిచినట్టే ఆల్ పార్టీ కంటే పెద్దదే కాదు. ఆల్ పార్టీ పిలిచిన వాళ్ళు అసెంబ్లీ పిలవలేదు అంటాడు ఎవరు. అందుకే నేను తీసి ఎగ్జామిన్ చేస్తా అని చెప్పింది కదా, వాళ్ళని వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఉన్నారు కదా, అందుకే చెప్తున్నా. నువ్వు అదైతే అదే ఇదైతే ఇది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ అసెంబ్లీ, బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్కే ఆఫర్ చేస్తున్నా నేను. సార్ బిఫోర్ ది క్వశ్చన్స్ వన్ స్మాల్ క్లారిఫికేషన్, మై మిస్టేక్ వన్స్ అగైన్ సార్, చిన్న తప్పు అయిన వల్ల మీకు నేను బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు ఈ మెయిన్ హార్ట్ గురించి, దిస్ ప్యూర్లీ మై మిస్టేక్, ఐమ్ వెరీ సారీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ ప్రాజెక్ట్తో పాటు స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అనే ఈ ప్రాజెక్టు, ఇందులో యూ కెన్ సీ ద స్టాచ్యూ ఇస్ స్టాండింగ్, ఇది మధ్యప్రదేశ్ది. మన దగ్గర ఉన్నది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కూర్చుని ఉంటారు. సో అది నా తప్పు వల్ల మీకు. సరే సరే, దాని గురించి ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినాక మీ అందరి ప్రశ్నలకి ఇచ్చేస్తాం. సో నేను ఇప్పుడు సింపుల్గా మిమ్మల్ని కూడా మీరు అడిగే ప్రశ్నలు కూడా మీరు ఆలోచన చేసి ఈ ప్రాజెక్టును ముందుకు వెళ్ళాలన్నా వద్దా, ప్రాజెక్టు ముందుకెళ్తే తీసుకోవాల్సిన విధి విధానాలు ఏ రకంగా ముందుకెళ్తాం. నేను నా వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి, మా మంత్రివర్గ సహచరుల నుంచి నేను స్పష్టంగా చెప్తున్నా, ఒక మంచి ఉద్దేశంతో ఈ నగరం ప్రపంచ నగరాల్లో ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి, ఆదాయాన్ని పదింతలు పెంచుకోవడానికి, టూరిజం పెరిగిన నగరాలకే ఆదాయం పెరిగింది, టూరిజం లేని నగరము ఆదాయము రాదు, ఆదాయం రాకపోతే పేదలకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేము. ఈరోజు చాలామంది మన వాళ్ళు జైపూర్ పోయేస్తాం, మైసూర్ పోయేస్తాం, లేకపోతే ఇంకొకటి పోయేస్తాం పిల్లల్ని తీసుకొని ఎడకాలం వస్తే. ఇట్లాంటివి ఎందుకు, అవన్నీ హెరిటేజ్ సిటీలు కాబట్టి. మన దగ్గర ఉన్న మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ సంపదని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం. కాపాడుకోవాలన్న ఆలోచన, ఈ ఉద్దేశం సదుద్దేశం కాదా, ఏంది? కాబట్టి మీడియా మిత్రులారా, ఈరోజు నేను ఓపెన్ మైండ్తోని నేను పబ్లిక్ ఆఫర్ చేస్తున్న రాజకీయ పార్టీలకు, ప్రధానంగా అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్న వాళ్లకు రకరకాల సూచనలునే, సూచనలన్నీ రాతపూర్వకంగా పెట్టండి. నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రభుత్వం వైపు నుంచి విధానం చెప్పదలుచుకున్నాను. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని తీసుకోవాలని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. ఆ తీసుకునే క్రమంలో పేదలకు వచ్చే కష్టం కానీ నష్టాన్ని కానీ హక్కున చేర్చుకొని వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది మా ఆలోచన. దానికి సంప్రదింపులే ఏకైక మార్గము. ఎంత పెద్ద సమస్యకైనా సంప్రదింపుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని బలంగా నమ్మే పార్టీ నుంచి ప్రతినిధిగా నేనున్నా. ఆ సంప్రదింపులను మొదలు పెడతాము. ఎట్లా మొదలు పెడతాము మీరు చెప్పండి, షెడ్యూల్ వేసి ఇవ్వండి. అంటే కార్యాచరణను ప్రతిపక్షాలనే అడుగుతున్నా, ముఖ్యంగా ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్, మీరు ప్రతిపాదన ఇవ్వండి, షెడ్యూల్ తయారు చేసుకుందాం, దాని ప్రకారం చర్చించుకుందాం, ముందుకు వెళ్దాము. అపోహలతోని, అనవసరమైన వాదనలతోటి ఏదో ఇష్యూస్ని ఇంకో ఇష్యూతో ముడిపెట్టి మీరందరూ ఈ గందరగోళానికి దారితీయాల్సిన అవసరం లేదు. తొందరలోనే సంపాదకులతో, అంటే మీడియా సంపాదకులతో, ఇంపార్టెంట్ వాళ్ళతో కూడా ఒక ఇంటరాక్షన్ పెడతాను. ఇది జస్ట్ ప్రెస్ మీట్. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ కన్సెన్సస్ బిల్డ్ చేయడానికి కూడా మాట్లాడతా. ఆ తర్వాత పొలిటికల్
కన్సెన్సస్ బిల్డ్ చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తా. పర్యావరణవేత్తలతో కూడా ఇంటరాక్షన్గా క్యాబినెట్ సబ్ కమిటీ ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా మన నగరాన్ని బాగు చేసుకోవడానికి, మన మూసీ నదిని పునరుజ్జీవింప చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలకు ఉపయోగపడాలి. వెనకటికి కరెంటు వచ్చినప్పుడు కూడా షాక్ తగ్గితే చచ్చిపోతారు, మా ఊర్లో కరెంటు వద్దని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మహానుభావులు. అట్లాంటి జాతి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడేదానికి ఇంక మనం చెప్పగలిగింది ఏమీ లేదు.